హాయ్, నా పేరు సూర్యప్రకాష్. నేను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ ఎంఎస్కేలో. మాది అనంతపురే, సుమరేగారులో ఉంటాము. మా అమ్మ నాన్న సిపిఎం పార్టీలో పనిచేస్తారు, వీరన్న అర్ణమ్మ గారు. నేను ఈ సినీ ఫీల్డ్ మీద నాకు ఈ స్టోరీస్ రాయడం చాలా ఇంట్రెస్ట్. చిన్న దాని నుంచి ఏ సినిమా స్టోరీ చూసినా ఇట్లా ఇన్స్పిరేషన్ ఉండింది. రాజమౌళి సార్ అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్. అలాంటి మంచి మంచి స్టోరీస్ తీయాలని, ఆ ఇంగ్లీష్ సినిమాస్ కానీ ఇట్లా అన్ని ఇప్పుడు వచ్చే నెట్ఫ్లిక్స్ లో స్టోరీస్ కానీ ఇవన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఈ దీంట్లో నాకు రషీద్ బాషా సార్ పరిచయం అవ్వడం, సార్ అనంత ఫిల్మ్ సొసైటీ గురించి చెప్పడం, నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ ని సార్కి చెప్పడం, సార్ దాన్ని ఎలా డెవలప్ చేశారంటే స్టెప్ బై స్టెప్ నాకు ట్రీట్మెంట్ అంటే ఎట్లుంటుంది, తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ ఇట్లా రాయాలి అని ప్రతి చిన్న విషయాన్ని నాకు చెప్పినారు. అనంతపూర్ ఫిల్మ్ సొసైటీ గురించి తెలిసింది. ఈ ఫిల్మ్ సొసైటీ కొత్తగా వచ్చే ఆసక్తి ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారని సార్ చెప్పినారు. ఈ స్క్రిప్ట్ తీసుకురండి, డైరెక్షన్ ఛాన్స్ కొట్టేయండి, ఇలాంటి చూసి నేను సార్తో ఉన్న పరిచయంతో నా దగ్గర ఉన్న కొన్ని స్క్రిప్ట్ లో సార్ స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. స్క్రిప్ట్ చెప్పిన తర్వాతనే సారు ఈ స్క్రిప్ట్ లో దమ్ము ఉంది అని సార్కి నచ్చి వెంటనే సారు దాన్ని ఎలా ఒక సినీ భాషలో దాన్ని తీసుకురావాలంటే ఎలా చేయాలనేసి నేను చెప్పిన ప్రతి అంశాన్ని సారు ఫస్ట్ మీరు పేపర్ మీద రాయండి, పేపర్ మీద రాసిన తీసుకొచ్చిన తర్వాత దీన్ని ట్రీట్మెంట్ అంటారని చెప్పి, తర్వాత దీన్ని ఎలా డైలాగ్ వర్షన్ అని రాసి డైలాగ్ వర్షన్ అని చెప్పి సార్ ప్రతిదీ నన్ను ఇంతవరకు 3 మీటింగ్స్ జరిగినాయి సార్తో. ప్రజెంట్ 3rd మీటింగ్ లో ఉన్నాం. ఫస్ట్ మీటింగ్ స్క్రిప్ట్ అంతా చెప్పాను సార్కి, నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ ని సార్ ఓకే చేసినారు, దాన్ని ఎంత రాసుకోవాలని ట్రీట్మెంట్ వేలో రాసుకుని వచ్చినాను. తర్వాత సెకండ్ మీటింగ్ లో ఈ డైలాగ్ వర్షన్ ఎట్లా రాయాలి అనేది మొత్తం ఈ స్క్రిప్ట్ నేను రాసిన స్క్రిప్ట్ అనేది ఈ స్క్రిప్ట్ లో అంశాలన్నీ సార్ చెప్పిన విధంగానే రాశాను. నాకైతే సింగింగ్ నాలెడ్జ్ అయితే ఏం లేదు, సార్ చెప్పిన విధంగానే ఎవ్రీథింగ్ నేను చేశాను. ఈ అనంత ఫిల్మ్ సొసైటీలో ఫస్ట్ ఛాన్స్ ఈ స్క్రిప్ట్ ఓకే చేసినందుకు సార్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ద సేమ్ థింగ్ ఫస్ట్ నా స్క్రిప్ట్ ఓకేనందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.